అందరికీ నమస్కారం నేను మీ హరిప్రియ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో కృష్ణాష్టమి అనేది మనకు చాలా మహత్తరమైన మహిమాన్వితమైన పండుగ అయితే కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుణ్ణి లడ్డూ గోపాలునిగా పూజించి చిన్ని చిన్ని పాదాలు వేసి శ్రీకృష్ణునికి స్వాగతం పలుకుతూ ఉంటాం అయితే ఈ రోజున మనం పూజ ఎప్పుడు చేసుకోవాలి అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అనే చాలా విషయాల గురించి ఇవాల్ వీడియోలో తెలుసుకుందాం శ్రీకృష్ణ పరమాత్ముడిని తులసి దళాలతో కానీ పారిజాత పుష్పాలతో కానీ పూజించినట్లయితే చాలా మంచిది ఇప్పటికీ శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించి ఐదు వేల రెండు వందల నలభై ఏడు సంవత్సరాలు అయ్యింది అని అంచనా అయితే ఉంది అయితే ఈ శ్రీకృష్ణాష్టమి రోజున మూడు సార్లు అయితే పూజ చేసుకోవాలి మూడు ఆరాధనలు అయితే ఉంటాయి అవి ఎప్పుడంటే ఉదయం అంటే సూర్యోదయానికంటే ముందే ఉదయం మధ్యాహ్నం అర్ధరాత్రి ఆయన జన్మించింది అర్ధరాత్రి పూటే కాబట్టి దేవకీ వసుదేవులకు ఆయన మధురా నగరంలో కారాగారంలో పుట్టారు కాబట్టి అర్ధరాత్రి పూట పుట్టారు అందుకని మూడు సార్లు అయితే పూజ చేసుకోవాలి ఈ రోజున తప్పకుండా పిల్లలు లేని వాళ్ళు సంతాన గోపాలను మంత్రాన్ని ఎనిమిది సార్లు మనం పఠించినట్లయితే చాలా మంచిది అలాగే భార్యాభర్త ఇద్దరూ కూడా ఉపవాసం ఉండి ఒక ఉయ్యాలలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి పూజించి ఉయ్యాల ఊపుతూ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి తులసి దళాలతో పారిజాత పుష్పాలతో అర్చించినట్లయితే తప్పకుండా నెక్స్ట్ ఇయర్ కల్లా మీ ఇంట్లో బుల్లిబుల్లి అడుగులు వేసే శ్రీకృష్ణుడు వస్తారు అంతేకాకుండా మీకు దగ్గరలో ఉన్న సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయానికి వెళ్ళి ఎంతో కొంత ధనంతో ముడుపు కట్టి అంటే పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒకటి యాభై ఒకటి ఎనిమిది రూపాయలు ఇలా మీకు ఎంత తోస్తే అంత ధనాన్ని ముడుపుగా కట్టి హుండీలో వేసి స్వామివారిని ప్రార్థించినట్లయితే నెక్స్ట్ ఇయర్ కల్లా సంతానం కలుగుతుంది ఇలా ముడుపు కట్టి సంతానం పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పుట్టిన సంతానానికి సంతాన వేణుగోపాల స్వామి వారి పేరు కలుపుకుని స్వామివారి కరుణా కటాక్షాలు ఆశీర్వాదాలు ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అలాగే ప్రతి బుధవారం రోజు కానీ లేదా నలభై ఒక్క రోజులు కానీ దీక్షగా తీసుకుని శ్రీకృష్ణ పరమాత్మని పూజ చేసుకుని నూట ఎనిమిది నామాలతో అష్టోత్తరం చదువుకుని ప్రతిరోజు వెన్నను నైవేద్యంగా పెట్టినట్లయితే తప్పకుండా సంతానం కలుగుతుంది ఈ రెమెడీస్ను కూడా ఎంతో మంది పాటించి వారి జీవితాల్లో ఆనందాన్ని నింపుకున్నారు అయితే కృష్ణాష్టమి రోజున మనం ఏ విధంగా పూజ చేసుకోవాలి అనే వీడియో నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తానండి జన్మాష్టమి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పంచాంగం ప్రకారం స్వస్తి స్త్రీ చాంద్రమాన నామ సంవత్సరం శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి అలాగే రోహిణీ నక్షత్రం ఉన్నప్పుడు మనం పూజ చేసుకోవాలి జన్మాష్టమి ఎప్పుడు వచ్చిందంటే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖు సోమవారం తెల్లవారితే మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రోహిణీ నక్షత్ర ప్రారంభం ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖు సోమవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ప్రారంభమై ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖు మధ్యాహ్నం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు మధ్యాహ్నంతో ముగుస్తుంది ఇలా అష్టమి తిది రోహిణీ నక్షత్రం రెండు కూడా కలిసి వచ్చాయి మరి మనం పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటే కనుక తిది మనం ఏ రోజు అయితే ఉదయం ఉంటుందో అప్పుడే మనం పూజ చేసుకోవాలి ఇక్కడ మూడు సార్లు పూజ చేసుకోవాలి అని చెప్పాను కదా దాని ప్రకారం చూసుకున్నట్లయితే మనం ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖు సోమవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ యొక్క జన్మాష్టమి చేసుకోవాలి నిశిత పూజా సమయం ఎప్పుడంటే ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖు అర్ధరాత్రి అంటే సోమవారం అర్ధరాత్రి అంటే మంగళవారం స్టార్టింగ్ అవుతుంది కదా ఆ టైంలో పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి ప్రారంభమై పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు కాలం కాలమైతే ఉంటుంది కాల వ్యవధి నలభై ఐదు నిమిషాలు ఆ టైంలో పూజ చేసుకోవాలి మీరు అర్ధరాత్రి పూజ చేయలేము అన్నవాళ్ళు ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖు ఉదయం పూజ చేసుకోవచ్చు ఆగస్ట్ ఇరవై ఆరు అంతా ఉపవాసం ఉండి సాయంకాలం సంధ్యా సమయంలో కూడా పూజ చేసుకోవచ్చు రెండు పూట్ల పూజ చేసుకోవాలా లేదా మూడు పూట్లా పూజ చేసుకోవాలా అనేది మీ వీలుని బట్టి పూజ చేసుకోవచ్చు మీకు ఒకవేళ ఇరవై ఆరో తారీఖు కుదరలేని వాళ్ళు ఇరవై ఏడు ఉదయం అయినా సరే పూజ చేసుకోవచ్చు ఇలా శ్రీకృష్ణ జన్మాష్టమి ఎలా చేసుకోవాలి ఏ విధంగా పూజ చేసుకోవాలి నైవేద్యాలు ఏమి పెట్టాలి అనేవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీ హరిప్రియ థ్యాంక్ ఫర్ వాచింగ్